సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కంటి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా, ఇంకా కొన్ని రోజులు కోర్సు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు రిలాక్స్ అవ్వాలి, ఆ కంటి ఆపరేషన్ చేయించిన వెంటనే పరుగులు పెట్టకూడదు, దీనివల్ల ఓ 2 నెలలు 2.5 నెలలు అంత సమయం పడుతుంది అని చెప్పేసి రిపోర్ట్ తెచ్చుకొని 28వ తారీఖు జైలుకి వెళ్లకుండా ఎగ్గొట్టేసి ఇంట్లో కూర్చోవాలన్న తతంగం నడిపిస్తారేమో అని చెప్పేసి వైసీపీ వాళ్ళ అనుమానం. మరి సిఐడి ఏం చేస్తుంది? రేపు అసలు సుప్రీంలో క్వాష్ పిటిషన్పై ఏం జరుగుతుంది? ఈ అంశాలు మీరే చెప్పాలి. ఫస్ట్ థింగ్, పాపమైన బెయిల్ మీద, అంటే ఇది కండిషనల్ బెయిల్ మీద వచ్చారు. కండిషనల్ బెయిల్ అనేటువంటిది కేవలము ఆరోగ్య కారణాల దృష్ట్యా మాత్రమే ఇచ్చారు ఆయన. పాయింట్ నెంబర్ 1. ఇంతకుముందు ఆయన కూడాను ఒకసారి ఎల్వి ప్రసాద్ అయ్య హాస్పిటల్లో చేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడాను అక్కడికే చేయించుకొని ఉంటారు. ఆయన సొంత ఖర్చుల మీదనే మీ ఇష్టం వచ్చిన డాక్టర్ దగ్గర చేయించుకోవచ్చు అనేది కూడా వన్ ఆఫ్ ది కండిషన్స్ తెలిసిందే. మనం వచ్చారు, వచ్చిన తర్వాత ఎల్వి ఎల్వి ప్రసాద్ చేయించుకున్నారు. మంచి ఇన్స్టిట్యూషన్ అనేది, ఇంతకుముందు కూడా మనం దాని గురించి చెప్పుకున్నాము. గూడవల్లి నాగేశ్వరరావు గారు చాలా మంచి డాక్టరు, మాకు కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. ఒక 25 సంవత్సరాల కింద నా మీద కూడా ఆయన చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు బికాస్ ఆఫ్ మై కలర్ కంప్లెక్షన్, మై సైట్ అండ్ విజన్ మీద. దాన్ని కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఆయన ఆపరేషన్ చక్కగా జరిగి మళ్ళీ చక్కటి చూపుతో బయటికి రావాలని మనసా వాచకం కోరుకున్నాం. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు ఆయన ఒక 5-6 రోజులు కనుక వాడు ఇచ్చేటువంటి మందులన్నీ కూడాను ఏదో 1 గంటకోసారి, 2 గంటలకోసారి, 6 గంటలకోసారి అని ఒక 3 రోజులు 6 రోజుల పాటు ఆ కంటికి సంబంధించిన డ్రాప్స్ అన్నీ వేసుకొని ఆ కంటికి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని బయటికి ఎక్కడికి రాకుండా, ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుంది. నార్మల్గా నేను చెప్పినా డాక్టర్ చెప్పినా అని చెప్తారు. నేను కూడా క్యాట్రాక్ట్ చేయించుకున్నాను కాబట్టి ఆత్మతో చెప్తున్నాను. నేను ప్రసాద్ రెడ్డి గారి దగ్గర చేయించుకున్నాను. ఆయన కూడా మాకు మంచి మిత్రుడు, ఎప్పటి నుంచో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, ఈజ్ అన్ ఎక్స్పర్ట్. కూడా వల్లే నాగేశ్వర గారు కూడా అంతే, సరే చేయించుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోతారు, ఆయన 2 గంటల తర్వాత డిశ్చార్జ్ చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, ఇంకా అక్కడే రెస్ట్ తీసుకుంటారు. జూమ్ మీటింగ్లు పెట్టకూడదు, బయట తిరగకూడదు, ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి కాబట్టి రాజకీయ ప్రసంగాలు అసలే చేయకూడదు, అంటే అన్ని కూడా కండిషన్స్ తోటి ఇచ్చారు ఆయన. ఇదంతా ఆల్వేస్ వన్ పార్ట్. మరి ఇప్పుడు రేపు అంటే 8వ తారీఖు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదోపవాదనలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది అంటే 2-3 జరగడానికి అవకాశం ఉంటుంది అని ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, ప్రశాంత్ కిషోర్ గారు ఇదే 17A మీద, ప్రశాంత్ భూషణ్ గారు, ఐమ్ సారీ, ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టులో అడ్వకేట్, ఆయన కూడా సుప్రీంకోర్టులోనే చేస్తూ ఉంటాడు, హైకోర్ట్స్ లో కూడా చేస్తాడు. ఈవెన్ ఈజ్ ఆల్సో ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనది రేపు నవంబర్ 20వ తారీఖు ఇదే 17A రాజ్యాంగ విరుద్ధముగా ఉన్నది అని ఆయన పిటిషన్ ఫైల్ చేశారు. దాని మీద వాదనలు ఉన్నాయి 20వ తారీఖు. మోస్ట్ ప్రాబబ్లీ 2వ విషయంగా ఏం జరుగుతుందంటే ఆ 20వ తారీఖు దాకా దీన్ని కూడా మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి అని చెప్పి లాగి కానీ, లేదంటే అదే కేసు 20వ తారీఖు ఉంది కాబట్టి అది ఇది ఒకటే దాని మీద కాబట్టి రెండు కలిపి విచారిస్తామని అంటాను. 3వ ఆప్షన్ అట్ ది మోస్ట్ ఏమవుతుందంటే ఆయన పెట్టినటువంటిది ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నాడు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనేసి ఆయన కూడా పెట్టాడు. వీళ్ళేమో ఇంకో రకంగా వాదిస్తున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ దాన్ని ధర్మాసనానికి, రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తారేమో చూడండి. నాకు తెలిసినంత వరకు, నా అవగాహన ఉన్నంత వరకు అయితే కానీ ప్రజలకు మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి, ఇంతకుముందు అడిగినప్పుడు కూడా చెప్పాను, ఏపీ హైకోర్టు వాళ్ళు దీన్ని తిరస్కరిస్తారు అని చెప్పాను. వీడియోస్ చూసుకోండి, అదే జరిగింది. సుప్రీంకోర్టులో కూడా మోస్ట్ ప్రాబబ్లీ పెట్టినటువంటి తిరస్కరణకు మాత్రమే గురి కావడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇది నాకు తెలిసింది. దీనికి కారణం ఏంటంటే ఆ 17A అనేటువంటిది నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా పనిచేసేటువంటి వాళ్ళకి
ప్రజలు కట్టినటువంటి పన్నులు ప్రతి రూపాయి కూడాను సద్వినియోగం చేసేటువంటి వాళ్ళ మీద ఎవరన్నా గనక ఎలిగేషన్స్ కనుక పెడితే, అనవసరంగా కేసులు కనుక పెడితే వాళ్ళని రక్షించడానికి మాత్రమే ఆ 17A అనేటువంటిది పెట్టారు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, అవినీతి జరిగింది, 371 కోట్ల రూపాయలు ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, చాలా వరకు ప్రూవ్ అయింది. బేస్డ్ ఆన్ దట్ థింగే కస్టడీకి ఇచ్చారు, రిమైండ్కి ఇచ్చారు, రిమైండ్ ఎక్స్టెండ్ చేస్తూ వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ హైకోర్టులో కేసుని డిస్మిస్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ అదే కారణాలతో సుప్రీంకోర్టులో కూడా దాన్ని డిస్మిస్ చేస్తారు. అది రేపు జరుగుతుందా, నవంబర్ 20వ తారీఖు జరుగుతుందా, వేచి చూడాలి. నెక్స్ట్, ఇంకా అయితే కంటి ఆపరేషన్ పూర్తయిపోయింది కాబట్టి 28వ తారీఖు ఆయన జైలుకి వెళ్తారా లేదా, ఎందుకంటే ఇంకా 20 రోజుల సమయం ఉంది, మళ్ళీ ఆ కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అటు ఇటు కదలకూడదు కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్తారు. కానీ ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఆయన ఇప్పుడే జైలుకి వెళ్ళకూడదు అని చెప్పేసి 26వ తారీఖు, 27వ తారీఖు, 25వ తేదీకో మెడికల్ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చేస్తారు, తర్వాత 1 మంత్ ఎక్స్టెన్షన్ అడుగుతారు, ఇక చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితం అయిపోతారు. అట్లా అట్లా బెయిల్ మీద వన్స్ విడుదలై బయటికి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళిన దాఖలాలు లేనే లేవు కదా, ఇలా రకరకాల వాదనలు. దీని గురించి ఏం చెప్తారు? దీని గురించి చెప్పాలి అనేసంటే, కేవలము ఆరోగ్య కారణాల దృష్ట్యా మానవతా దృక్పథంతో ఆయనకి 28వ తారీఖు వరకు ఇచ్చారు. మామూలుగా కంటి ఆపరేషన్ చేయించుకోవడానికైతే ఒక వారం రోజులు అయితే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ అవసరం. చాలా మందిని చూశాను, నేను కూడా అదే చేశాను, 1 వీక్ తర్వాత మళ్ళీ కూడా వెళ్ళిపోవచ్చు, రెగ్యులర్ గానే ఉండొచ్చు, పర్ఫెక్ట్ గానే ఉంటుంది. కానీ ఈయనకి 28వ తారీఖు వరకు అని ఇంచుమించుగా 28 రోజులు అంటే 4 వారాలు ఎందుకు ఇచ్చారంటే, ఆయనకి చర్మానికి సంబంధించినటువంటి ఎట్సెట్రా ఎట్సెట్రా, ఆయన సుపుత్రుడేమో ఏకంగా గుండెలోనే చిల్లుందని చెప్పాడు, ఎండోక్రైనాలజీ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయా, న్యూమరాలజీ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయా, యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయా, డెర్మటాలజీకి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా, వెన్ను పూసలకు సంబంధించింది ఏముందా, కిడ్నీస్ కి సంబంధించింది ఏముందా, ఇవన్నీ కూడాను చేయించుకొని వస్తారు అన్నటువంటి ఉద్దేశంతో 4 వారాలు ఇచ్చారు. ఇది నువ్వు నేను చెప్పేటువంటిది కాదు, ప్రజలు చెప్పేటువంటిది కాదు, ఆయన కుటుంబ సభ్యులే చెప్పారు, ఆయన భార్యే చెప్పింది. ఆయనకి చల్లటి వాతావరణంలో ఉండాలంటే ఎండ పడదు, చెమట ఎక్కువ పోస్తుంది, రోజుకు 3-4 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది, దాన్ని ఆయనకి ఒంటి మీద బొగ్గలు వస్తాయండి అని ఆమె చెప్పింది, గుండెలో చిల్లు నన్నేమో కుట్టు చెప్పాడు. సో ఇలాంటి సందర్భం ఏంటంటే, 14 సంవత్సరాల వయసు కాబట్టి అన్ని టెస్టులు కూడాను ఒకటేసారి చేయించుకొని వస్తారు అన్నట్టు ఉద్దేశంతో కోర్టు వాళ్ళు ఆ విధంగా ఇచ్చారు. కానీ ఆ కోర్టు ఆర్డర్లో ఎక్కడ కూడాను మీరు అన్ని రకాలైన టెస్ట్ చేయించుకోండి అని చెప్పలేదు, జెనరిక్గా అన్నిటినీ కలిపి జెనరిక్గా ఆరోగ్య కారణాల రీత్యా మాత్రమే మీకు బెయిల్ ఇస్తున్నాం అని చెప్పాను. పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళకూడదు, బయట తిరగకూడదు, ప్రజలతోటి ఉద్యోగపూర్వకంగా మాట్లాడకూడదు, జూమ్ మీటింగ్లో మాట్లాడకూడదు, ఎక్కువగా మనుషులు కలవకూడదు, ఎక్కువ మంది రాకూడదు, ఆపరేషన్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టే ఇచ్చారు. మోస్ట్ ప్రాబ్లీ మళ్ళీ 28వ తారీఖు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. మన ఏజీలోకి వెళ్ళి కూడా ఎండోక్రైనాలజీ టెస్ట్ చేయించుకొని వచ్చాడు కదా, అలాగే డెర్మటాలజీ టెస్ట్, యూరాలజీ, కార్డియాలజీ టెస్ట్ కూడా అన్ని చేయించుకుంటారు, టైం సరిపోతుంది. ఒకవేళ ఆయనకి ఏదైనా సిటీ స్కాన్ ఎంఆర్ఐ లాంటివి కనుక చేయాలి అంటే ఆయన బాడీ దాన్ని తట్టుకుంటుందా లేదా అనేటువంటి చూడాలి. ఎనీహా వచ్చాడు కాబట్టి టెస్ట్ అన్ని చేయించుకుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి దాన్ని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు, ఆయన బీపీ ఏంటి, డయాబెటిక్, ఇంకా షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అన్నా కూడా చూసి రిపోర్ట్స్ అన్ని ఉంటాయి. ఆ 28వ తారీఖు మళ్ళీ జైల్లోకి వెళ్లాల్సిన ముందు కూడాను టెస్ట్లన్నీ చేసి ఆయన ఉన్నటువంటి సమస్యలు ఏంటన్నీ కూడా చూసి పర్ఫెక్ట్ గా ఉన్నాడు అనుకుంటే బీపీ, డయాబెటీస్, ఎట్సెట్రా ఎట్సెట్రా, షుగర్ లెవెల్స్ అన్ని కూడా టెస్ట్ చేసి రికార్డ్ చేసి మందులు ఏం వాడాలి ప్రిస్క్రిప్షన్ తో సహా పంపిస్తారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. అవసరమైతే ఏముంది, ఇంకో 2 వారాలు ఎక్స్టెండ్ కావాలంటే ఇస్తారు, ఫలాని టెస్ట్ చేయించుకోవాలి, ఫలాని రోజుల తర్వాత రమ్మన్నారంటే ఇస్తారు. ఇప్పుడు ఎనిహో కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి 2 రోజుల తర్వాత ఎనిహో వెళ్ళాల్సిందే చెకప్. చెకప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే టెస్ట్ కూడా ఉంటాయి, వేరే టెస్ట్ అన్ని తీసుకుంటారు, వాళ్ళకే వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, వేరే వాళ్ళు ఇస్తారు. మన నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నాగేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఏం టెస్ట్ చేశారు, వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారో మనకు తెలియదు. అది ప్యూర్లీ పర్సనల్ థింగ్ కదా జనీ,
ఆయనకి ఏమి రకమైన డిసీజెస్ ఉన్నాయని ఏంటంటే ప్యూర్లీ పర్సనల్ థింగ్ అది. అలాంటి వాటిని గురించి మనం అంత చేటు డిస్కస్ చేయడం అనేటువంటిది భావ్యం కాదేమో, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. వేలి తీసుకోవడానికి ప్రధానంగా చూపించినటువంటి కారణము ఆరోగ్య సమస్యలు, కానీ దాని గురించి మాత్రమే ఎక్స్టెండ్ అయితే పెట్టదు. అందుకని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది మనం చెప్పలేము. అప్పుడు ఆ రోజు ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి మళ్ళీ కోర్టు వాళ్ళు డిసైడ్ చేయాల్సిందే. డాక్టర్లు డిసైడ్ చేయాలి, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, కోర్టు వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.